అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉపవాసాలు ఉంటూ చనిపోతే మరి మిగిలిన ఉపవాసాల సంగతి ఏంటి? దీని గురించి ఇస్లాంలో ఏం చెప్పబడింది? ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం తెలియజేశారు అని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరణించి ఉన్న వ్యక్తిపై ఉపవాసాలు మిగిలి ఉంటే అతని తరపున అతని యొక్క వారసులు దీనిని ఆచరించాలి అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తెలియజేశారు అని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి, మిస్కాతుల్ మసాబిలోని 2053 హదీస్ నుంచి, ముస్లిం హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి మరణించాక అతని యొక్క ఆస్తిపాస్తులు మాత్రమే అతడికి, వారి యొక్క వారసులకి సొంతం కాదు, వారు విడిచిపెట్టబడ్డటువంటి ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉపవాసాలను కూడా వారు పూర్తి చేయాలి. వారు చేసిన అప్పులు ఏమైనా మిగిలి ఉంటే ఆ అప్పులను కూడా వారు తీర్చాలి. అలానే ఇంకా వారు చేసిన వాగ్దానాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తెలుసుకొని పూర్తి చేయడం కోసం ప్రయత్నించాలి. ఈ విధంగా మిగిలి ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మరణించినటువంటి, ఇంతకాలం అయిపోయినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వీటిని, ఇలాంటి కొన్ని హక్కులు ఉన్నాయి. ఒక వ్యక్తి మరణిస్తే కనుక మరి దాని తర్వాత ఉన్నటువంటి హక్కులు, వారి కుటుంబ సభ్యులపైన లేదా వారి వారసులపైన ఉన్నటువంటి హక్కుల గురించి మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. విరాసత్ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి వీటన్నిటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఏంది, బంధుత్వాన్ని పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, తెగదెంపులు చేసుకోకూడదు అని ఏదైతే విషయాలు ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగిందో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా, వాటిల్లో కూడా ఇటువంటి విషయాలు కొన్ని వచ్చాయి. మరి ఇది మనకి రావాలి, కలగాలి అంటే ఏం చేయాలి? మన ఇళ్ళల్లో మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం. మనం ఈనాడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం కొంతమంది తల్లులు పూర్తిగా పరదా వేసుకుంటున్నారు, కొంతమంది పిల్లలు వాళ్ళు కొన్ని శరీర భాగాలు కనిపించేటట్టుగా అసలు కనీసం స్కాపు కూడా వేయకుండా వారిని మనం ఎక్కడెక్కడికో విద్యలు జాబులకి ఏడెడుకో పంపిస్తూ ఉన్నాం. చదువుకోవడానికని జాబులు కానీ, అంటే చదువుకోవడానికి పంపించొద్దని, జాబులు పంపించొద్దని మనం చెప్పట్లేదు. కానీ మన పద్ధతులు ఏదైతే అల్లా ఇచ్చాడో ఆ పద్ధతులు వదిలేసి మనం జీవిస్తే రేపటి రోజు వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత మనం వాళ్ళని ఈరోజు మంచి కండి అని అంటే ఏ విధంగా అవుతారు? వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ ఎలా అయిపోయింది? అలానే ఇలా చిన్నప్పటి నుంచి అల్లా ఖురాన్కి దగ్గరగా చేస్తే, నమాజులకు దగ్గరగా చేస్తే, ఇస్లాంకి దగ్గరగా చేస్తే అల్లా వారి హృదయానికి సంధాయిస్తాడు, అల్లా వారికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. తల్లిదండ్రులు ఏదైతే పిల్లలకి నేర్పలేకపోయారో, వారసులకు నేర్పలేకపోయారో, దానిని అల్లా నేర్పుతాడు. దానికోసం మనం ఏం చేయాలి? వారిని ఖురాన్కి దగ్గరగా చేయాలి. వారికి మనకు వచ్చిన భాషలో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మళ్ళీ ఏ భాష వస్తే ఆ భాష, ఉర్దూ, హిందీ, ఏదైతే అది, ఒక్క అరబ్బీలోనే కాదు, అరబ్బీలో చదవాలి, పుణ్యమే. కానీ మనకు మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో దాంట్లో కూడా వారికి ఖురాన్ని చదివిపించాలి, వినిపించాలి, అర్థం చేపించాలి, వారిని చదవమని చెప్పాలి, మరియు వారిని నమాజులకు పంపించాలి. అదేవిధంగా ఇస్లాంలో చెప్పబడ్డటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. మరియు శుక్రవారం నమాజ్ ఎంతమంది చేస్తున్నాం మనలో? ఎంతమంది మన పిల్లలు ఎంతమంది ఈ యొక్క శుక్రవారం నమాజ్ని మన పిల్లలు ఎంతమంది చేస్తున్నారు? నమాజ్ యొక్క ఫరజ్ ఎప్పుడు? 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏవైతే హదీసులు ఉన్నాయో నమాజ్ యొక్క ఫరజ్ గురించి, మన పిల్లలు ఎంతమంది శుక్రవారం రోజు నమాజ్ చదువుతున్నారో చెప్పండి. అదేవిధంగా ఉద్యోగాలు, జాబులు, అనేక రకాల విషయాలు చెప్తూ కూడా, అనేక రకాల వ్యాపారాలు చేస్తూ కూడా కొంతమంది మస్జిద్లో మడిగిలు తీసుకుంటారు వ్యాపారం చేయడం కోసం. ఇక్కడ అజాన్ అవుతూ ఉంటుంది కానీ అక్కడ నమాజ్ చదువుతూ ఉంటారు, కానీ కొంతమంది ఇక్కడ కూర్చుని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మనం చనిపోయినాక అటువంటి వారి మళ్ళీ ఇటువంటి వారి యొక్క సంతానం మరి వీరి యొక్క ఉపవాసాలు పాటిస్తుందా? వీరి యొక్క అప్పులు తీరుస్తుందా? వీరి గురించి ఇంకా ఏమేమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తారా? ఏమో. అందుకే మనం వారిని ఇస్లాంకి దగ్గరగా చేస్తే మనం మరణించిన తర్వాత కూడా ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఖురాన్ మరియు హదీసుల ద్వారా వాళ్ళు తెలుసుకొని అల్లా పట్ల భయం భక్తితోటి, మన మీద ఇష్టమున్నా లేకున్నా సరే అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి
అల్లాని మెప్పించడం కోసం వారు ఈ యొక్క అమలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని హదీసులు ఉన్నాయి, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి, లేదా ఒక తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నంతసేపు, దువా చేసుకున్నంతసేపు, సహాయ సహకారాలు అందించుకున్నంతసేపు అల్లా సుబ్హానతాలా ఏ విధంగా వాటిని స్వీకరిస్తాడు, అల్లా సుబ్హానతాలా వాటికి ఎంత విలువ ఇచ్చాడు, ఈ యొక్క విషయాలు కనుక తెలుసుకుంటే మనం ప్రతిరోజు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు కూడా ప్రతి క్షణం దువా చేసుకుంటూనే ఉంటాం మనం. వాటి విలువ కనుక తెలిస్తే ఏది ఏమైతే నేమి, నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి. వల్ల అల్లా మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో, ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులు మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క ఉపవాసాలను స్వీకరించడం వల్ల, అల్లా మీరు మాకు సంతానంగా ప్రసాదించిన వారికి మీ యొక్క రక్షణలో ఉంచడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అవసరాల నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అలా అవిశ్వాసాల నుంచి, అలా అగత్యాల నుంచి, అప్పుల నుంచి, ఆపదల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, విష సర్పాలు, విష పురుగుల నుంచి, అన్నిటి నుంచి కూడా మీ యొక్క రక్షణని మీరు మాకు సంతానంగా ప్రసాదించిన మరియు భార్య బిడ్డలుగా ప్రసాదించిన ప్రతి ఒక్కరిపైన తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్న వల్ల, వీరందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి అన్ని రకాల ఆపదల నుంచి రక్షించడం వల్ల, అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి రక్షించడం వల్ల, అలా సమాధి శిక్షల నుంచి కాపాడడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి రక్షించడం వల్ల, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షించి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి శుభాలను మాకు ప్రసాదించడం వల్ల, ఖురాన్ ద్వారా ఉన్న శుభాలను మాపై కురిపించడం వల్ల, అల్లా మీ యొక్క రెహమత్ తోటి మమ్మల్ని రక్షించండి, కరుణించండి వల్ల, అల్లా మా అందరినీ కూడా నమాజీలుగా చేయండి వల్ల, మేమందరం మస్జిదులోకి వెళ్ళి జమాత్తో నిలబడి నమాజ్ చేసే భాగ్యాన్ని, ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సాయాన్ని మాకు అందించండి వల్ల, అల్లా మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకండి వల్ల, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టండి వల్ల, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అస్రాతుల నుంచి, నజర్ నుంచి, దిష్టి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, అల్లా మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, వాటిని తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఈ ప్రార్థనని మా సంతానం తరపున, మా భార్య బిడ్డల తరపున కూడా, మరియు ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటూ ఉన్నారో, ఇతరుల దాకా చేరుస్తారో, వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో, అటువంటి ప్రతి ఒక్కరి తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఎవరైతే మరణించి ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి, మిగిలి ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల, అలా ఈనాడు ఎవరెవరైతే మీ యొక్క దీన్ కోసం, ఇస్లాం కోసం, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందజేసిన ఖురాన్ మరియు హదీసుల కోసం ఎవరైతే తెలియజేస్తున్నారో, తెలియజేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎవరైతే దాన్ని నమ్మాలని ప్రయత్నిస్తున్నారో, దాని ప్రకారం జీవించడం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి నీ యొక్క సహాయాన్ని అందించమని, ఇహలోకంలో, సమాధియుతంలో, పరలోకంలో కూడా రక్షించమని మేము మా వాళ్ళందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, మా అందరికీ రంజాన్ యొక్క శుభాలను, ఎతేకాఫ్ యొక్క శుభాలను, ఉపవాసం యొక్క శుభాలను, ఫిత్రా యొక్క శుభాలను, నమాజ్ యొక్క శుభాలను, అల్లా మరియు సదకాల యొక్క శుభాలను, ప్రతి దానిని కూడా మా అందరికీ కూడా ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మీరు మీ యొక్క మీరు ఎవరినైతే సజ్జనులుగా చేశారో వారి యొక్క సరసన మమ్మల్ని కూడా చేర్చడం వల్ల, అలా మీరు ఎవరినైతే అసహించుకుంటారో, వారు ఎవరినైతే మీరు మార్గభ్రష్టులను చేశారో, అటువంటి వారి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అటువంటి దారిలో మమ్మల్ని పెట్టకండి వల్ల, మీ యొక్క రెహమత్తోటి, కరుణతోటి, రక్షణతోటి మమ్మల్ని క్షమించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, నరకాన్ని మా పైన హరాంగా చేయడం వల్ల, స్వర్గాన్ని మాకోసం హలాల్ చేయడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అలా మీరు మాకు ప్రసాదించిన ఉపాధిని మాకోసం హలాల్గా చేసి, మాకు మీరిచ్చిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని, హలాల యొక్క ఉపాధిని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లా మా అందరి యొక్క దువాలను స్వీకరించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క దువాలను స్వీకరించండి వల్ల, ఆమీన్.